ఈరోజు రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా ఒక నేను లెక్చర్ ఇవ్వడం జరిగింది. ఒక మంచి ఈవెంట్ జరుగుతూ ఉంది ఇక్కడ. ఆ ఈవెంట్లో వారు వారి యొక్క స్కిల్స్ని అన్నీ కూడా రకరకాల ప్రోగ్రామ్స్ డెవలప్ చేయటం, దాని మీద ఈవెంట్ జరుగుతూ ఉంది. దానికి వచ్చిన నేను ఈ ప్రాంతం వాడిని, ఈ ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వస్తున్నాను. హైదరాబాద్ మెట్రో పడితే ఈ ప్రాజెక్ట్ మనకు వచ్చింది. 20,000 కోట్ల పెట్టుబడి ఒక ప్రైవేట్ సెక్టర్ నుండి ఇంతవరకు కూడా ప్రపంచంలో ఎక్కడ జరగలేదన్నమాట. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని 72 కిలోమీటర్ల ప్రాజెక్ట్ని ప్రపంచంలో ఎవరు కూడా పిపిపి విధానంలో, పబ్లిక్ ప్రైవేట్ విధానంలో, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తోటి విత్ మినిమం గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ తోటి మినిమం ట్యాక్స్ పేయర్స్ మనీ తోటి ఇంతవరకు ఎవరు చేయలేదు. అందరూ కూడా కొట్టిపాడేసిన ప్రాజెక్ట్ ఇది. ఏ విధంగా సాధ్యం చేశాము, దానికి ఎన్ని విధాలుగా మనం ఇన్నోవేటివ్ థింగ్స్ చేశామో, ఈ రోజుని హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ని ప్రపంచం అంతా పోడుతూ ఉంది. కేవలం ఇది ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఒక ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ఇంజనీరింగ్ ప్రాజెక్టే కాదు, ఏ విధంగా ఒక భారతీయ నగరాన్ని, హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా మనం మార్చగలుగుతున్నామో. తర్వాత ప్రపంచం అంతా కూడా మిస్టేక్స్ చేస్తున్నారన్నమాట. సిటీస్ అనేటువంటి నగరాలు అనేటువంటివి ఎంతసేపు కార్ల కోసం కడుతున్నారు తప్ప దాన్ని అర్థం చేసుకోవట్లేదు. ముఖ్యంగా భారతీయ నగరాలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మిస్టేక్స్ వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ చేసినటువంటి మిస్టేక్స్ ఇవి. ఆ మిస్టేక్స్ని మనం వారి తప్పుల నుంచి మనం నేర్చుకుని సరిదిద్దుకోవడం బదులు మనం కూడా అదే తప్పులు చేస్తున్నాం అనమాట. నగరాలు అనేటువంటి కార్ల కోసం కట్టకూడదు, నగరాలు అనేటువంటి ప్రజల కోసం కట్టాలి, స్త్రీల కోసం, వృద్ధుల కోసం, పిల్లల కోసం, దివ్యాంగుల కోసం, అన్ని వర్గాల వారి కోసం కట్టాలి. లైఫ్ అనేది ఎంజాయబుల్గా ఉండాలి తప్ప, ఇప్పుడు మీరు ఇండియన్ సిటీస్ నగరాల్లో వెళ్ళి అక్కడ జీవించాలంటే చాలా కష్టమైన పరిస్థితి. పొల్యూషన్ లెవెల్స్ రోజురోజుకి పెరుగుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ అయితే గ్యాస్ ఛాంబర్గా తయారవుతుంది. మిగతా నగరాలు చూసుకుంటే ట్రాఫిక్ జామ్స్, విపరీతమైన ట్రాఫిక్ జామ్స్. ఇప్పుడు మెయిన్ హైదరాబాద్ సిటీలో ముఖ్యమైనటువంటి రోడ్స్ అయితే 2 గంటలు 3 గంటలు రోడ్డు మీద ఉండే పరిస్థితి. బ్యాంకాక్లో కూడా ఒకప్పుడు అదే జరిగింది. బ్యాంకాక్లో 5 గంటలు వాళ్ళు రోడ్డు మీద గడిపిన పరిస్థితి వచ్చింది. అప్పుడు వారు మెట్రోలు కట్టుకోవడం జరిగింది. అక్కడ స్కై మెట్రో అంటారు, అది కట్టడం జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో దాదాపు 250 మెట్రోలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వ ధనంతో కట్టిన మెట్రోలు. అట్లా కాకుండా ఇక్కడ మనం హైదరాబాద్లో పీపీపీ విధానంలో, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో కట్టడం జరిగింది. దానికి రూపకల్పన చేసింది నేను, ముందు నుంచి కూడా స్ట్రగుల్ అయింది. నాకు ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే, 5 చీఫ్ మినిస్టర్స్ మారినప్పటికీ కూడా ఓకే అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేయటం. ఓకే, ఒరిజినల్గా నేను వెళ్ళింది పవర్ సెక్టర్కి. నేను ఇండియన్ రైల్వే సర్వీస్ చెందినటువంటి ఐఆర్ఎస్ ఆఫీసర్ని. ఐఆర్ఎస్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఒరిజినల్గా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ కోసం నేను నన్ను మళ్ళీ సెకండ్ టైం ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యి నేను వెళ్ళడం జరిగింది. ఆ డిప్యూటేషన్ అది అయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చి అక్కడ అనేకమైనటువంటి ఈ నవీన పద్ధతుల్లో మేము చేయటం, అది అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి అటెన్షన్కి వెళ్ళటం, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎంకరేజ్ చేయటం, ఈ మెట్రో ప్రాజెక్ట్ని హయాంలో ఇనీషియల్గా కన్సీవ్ చేయడం జరిగింది. తర్వాత ఒక షేప్కి వచ్చింది నెక్స్ట్ రోసేగర్ టైంలో, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో. ఫైనల్గా ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన కేసీఆర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి, వాళ్ళు ఎంకరేజ్ చేయటం, ఎంకరేజ్మెంట్ తోటి నాకు అందరూ కూడా రాజకీయ నాయకుల సపోర్ట్ రావటం ఒకటి, తర్వాత ప్రజల యొక్క సపోర్ట్ అనమాట. అఫ్కోర్స్ దానికోసం అనేకమైన ప్రయత్నాలు చేయడం, స్కిల్స్ సంపాదించుకుని దానితో పాటుగా ఇతర సబ్జెక్ట్స్ మీకు అవగాహన పెంచుకోవాలి, అన్ని స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ స్కిల్ ఎప్పుడు ఉపయోగపడుతుందో నాకు తెలియదు. ఓకే, నేను ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం తెలిసిన, లేకపోతే 40 సంవత్సరాల క్రితం తెలిసిన పొయిటరీ స్కిల్స్ని ఉపయోగించుకుని పొయిటరీ రాసి, జానపద గేయాలు రాసి హైదరాబాద్లో మా మెట్రో ప్రాజెక్ట్ని పాపులర్ చేయడం జరిగింది. ఆ విధంగా అన్నీ కూడా వాళ్ళకి ఎగ్జాంపుల్స్ చెప్పి ఏ విధంగా ఇప్పుడు ప్రపంచం ఏ విధంగా మారుతూ ఉంది, ఏ విధంగా మన కంటెంపరీసే ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నారో, మన దేశం ఇంకా ఎందుకు వెనుకబడి ఉంది. మనకంటే చిన్న చాలా చిన్న దేశాలు అంటే సింగపూర్ కావచ్చు, లేకపోతే హాంకాంగ్ కావచ్చు, లేకపోతే సౌత్ కొరియా కావచ్చు, మనకంటే చాలా చిన్న దేశాలు. ఈ రోజున అనేకమైన ప్రొడ్యూస్ ఇంటర్నేషనల్గా వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. కానీ మన భారతదేశం ఇంతవరకు ఒక్క ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్ ప్రొడ్యూస్ ఒక ప్రోడక్ట్ కూడా మనం చేయలేకపోయాం. దానికి కారణాలు ఏమిటి, మనం చాలా దీర్ఘంగా ఆలోచించాలి. ఆలోచించి మన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుని నిరుద్యోగం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆ నిరుద్యోగాన్ని ఏ విధంగా మనం అధిగమించవచ్చు, మంచి స్కిల్ సెట్స్ డెవలప్ చేసుకొని దాని మీద ఒక అందరికీ ఒక మోటివేషనల్ టాక్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఓకే, రామకృష్ణారెడ్డి అని కూడా మంచి కేపబుల్ పర్సన్, ఇన్సిడెంటల్లీ మై కజిన్ ఆయనే. ఆయన ఇక్కడ వైజాగ్లోనూ, విజయవాడలోనూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ కూడా సీరియస్గా ఉన్నారు. చూడాలి, ఎందుకంటే మెట్రో అనేటువంటిది అంత ఈజీగా ఓవర్ నైట్ జరిగే ప్రాజెక్ట్ కాదు. అది 8 సంవత్సరాలు పడుతూ ఉంది. ఢిల్లీ ఒరిజినల్గా 20 సంవత్సరాలకు ముందు వారు చేసినటువంటి ప్రాజెక్ట్ 20 సంవత్సరాల తర్వాత అది మెటీరియలైజ్ అయింది. అదేవిధంగా అన్ని చోట్ల కూడా టైం పడుతుంది, బట్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా హ్యాపీ అవుతాయి. థ్యాంక్ యూ సార్.